వెల్కమ్ టు మై ఛానల్ విజీ టాక్స్ అండ్ షోస్ అండి. సో మీ అందరికీ వామ్ వెల్కమ్. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఐ హోప్ మీరు బాగున్నారనేసి అనుకుంటున్నాను. సో మీలో కనుక ఎవరైనా, అంటే నా రిక్వెస్ట్ అనమాట, మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తాను తెలిసింది కదా, ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కానీ మీ వరకు వచ్చేస్తున్నాను. సో ఇది ఎందుకంటే ఆలస్యం, ఈరోజు వీడియో ఏంటి అని తెలుసుకోవడానికన్నా ముందు ఈ పని చేస్తాను. ఓకేనా? రిక్వెస్టే అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే అచ్చమైన పల్లెటూరి వంట అనమాట, బామ్మ చేసిన వంట. సో మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఏం వంట అనుకుంటున్నారా? మీరు టైటిల్ అండ్ థంబ్నైల్ చూసే వచ్చి ఉంటారు కదా, ఏం వంట అనేసి. బామ్మ చేతి వంట అండ్ నేచురల్గా మనకి దొరికిన పుట్టగొడుగులు అనమాట. సో ఎప్పుడైతే పుట్టగొడుగులు అయితే, నేచురల్ పుట్టగొడుగులు అయితే దొరుకుతున్నాయి అనమాట. మీ సిటీలో ఉన్నట్టయితే మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. విలేజ్లో ఉన్నట్టయితే మన తోటలో ఉంటుంది అనమాట. అంటే తోటలు అంటే అక్కడెక్కడ వేస్తాయి, మనం చూసి తీసుకోవాల్సి ఉంటుందని. సో వీడియోకి వెళ్తున్నాము. అండ్ మేము చేసిన ఎక్కడ దొరికాయి ఏంటని చూసుకొని వచ్చి, అండ్ అది ఎలా కుక్ చేసుకోవాలి, అండ్ ఎలా వంట చేయాలి, అంటే అనాది కాలం నుంచి వచ్చిన వంట అనమాట. అది అంటే బామ్మ చేతి వంట కదా. సో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా సింపుల్ రెసిపీ అండ్ ఏ కాంబినేషన్తో తింటే బాగుంటుంది అనేసి ఇంగ్రీడియంట్స్తో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని. మా పొలంలోకి వచ్చేసాము పుట్టగొడుగు పెరకం కోసం అనేసి. అంటే మేము మార్నింగ్ వచ్చి చూసామన్నమాట, ఉన్నాయి ఇంటికి వెళ్ళేసి. దీనికి కావాల్సిన పెరకడానికి కావాల్సిన వస్తువులు అంటే ఒక కట్టి, తర్వాత కమ్మి, ఇలా తీసుకొని వచ్చామన్నమాట. అంటే తేమ ఉంటుంది అనుకోండి, మనం అలా కదిలిచ్చి పెరిగితే వచ్చేస్తుంది. ఒకవేళ తేమ లేకపోతే కొద్దిగా గట్టిగా భూమి ఉన్న ఉండిందనుకోండి. సో ఆ రెండింటి సహాయంతో మనం పుట్టగొడుగులు పెరకచ్చు. సో పెరికేటప్పుడు ఏమిటంటే, మనము పుట్టగొడుగులు ఎప్పుడు వంకొని పెరకాలి, కూర్చొని పెరగకూడదు. ఒకవేళ అలా కూర్చొని పెరికినమ్మనుకోండి, ఆ పుట్టగొడుగులు అనేది నెక్స్ట్ ఇయర్ ఈ ప్లేస్లో లేవన్నమాట అది అని పెద్దలు చెప్తూ ఉంటారు. సో దానివల్ల మేము పెరకడానికి వచ్చేసాము. అలాగే పెరుగుతున్నాం కానీ మా అమ్మ చెప్తూ ఉంటుంది ఎప్పుడు వంకొనే పెరకాలని, అలాగే పెరుగుతున్నాం. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీలో కనుక కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలా విలేజ్ వీడియోస్, అంటే విలేజ్ ఫుడ్ కావచ్చు అండ్ హెల్తీ రెసిపీస్ కావచ్చు, నేను మీకు మరిన్ని వీడియోల రూపంతో వస్తామంట. సో మనం బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే నెక్స్ట్ నాది నోటిఫికేషన్ త్రూ మీ వరకు వచ్చేస్తుంది. సో మనము పుట్టగొడుగులు కట్ చేసుకునేటప్పుడు, అంటే కడుక్కొని మళ్ళీ కట్ చేయకూడదు అంట, మనం ఇలా చూపిస్తున్నట్టు మాటలు కట్ చేసుకునేసి. సో తర్వాత మనం వాటర్లో కడుక్కోవాల్సి ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇప్పుడు మొన్నతో పాటు, అంటే ఫస్టే కడిగామనుకో పిచ్చి పిచ్చి అని అయిపోతుంది అనమాట, అందుకనేసి కట్ చేసిన తర్వాత కడుక్కోవాల్సి ఉంటుంది. మాతో వాటర్లో వేసుకునేసి ఒక 2 టైమ్స్ కడిగామనుకోండి, ఆ మన్ను మొత్తం వెళ్ళిపోతుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ వేడిగానే ఉంటుంది. సో ఇది మనం వేడి నీళ్ళలో కడుక్కోవాలి, అలా ఏం లేదండి, నార్మల్ వాటర్లో, ఎందుకంటే అది నేచురల్గా వచ్చినప్పుడు. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో కొద్ది కరివేపాకు అనమాట, కరివేపాకు వేసుకుంటాని ఆనియన్స్ సన్నగా తరుగు పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. సో ఇది వేడి కావాలి, అంటే లైట్ పింక్ కలర్లో రావాలన్నమాట. ఇది టోటల్గా రెసిపీ వచ్చి నాది కాదండి, బామ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు ఎలా చేస్తారు, ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా చేసుకొని తింటారు, ఏమిటితో తింటారు అని చూస్తాము విలేజ్లోని. ఇలా ఆనియన్స్ అన్నీ ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయినాయి. మనకి తొందరగా కుక్ కావాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే చాలండి, తొందరగా కుక్ అవుతుంది అనమాట ఆనియన్, మనకు తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న టమాటో అండి, ఎక్కువ కాదు, ఒక చిన్న టమాటో ఇది అడిషనల్ మాత్రమే వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కానీ చేయొచ్చు అనమాట. ఇది మొత్తం వేపుకునేయాలన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులోకి వెల్లుల్లిపాయలు అండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసాము. ఇది కానీ ఇంకా బాగా, అంటే పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమీ లేదు, ఆనియన్ ఒక ఆనియన్ అండ్ చిన్నపాటి టమాటో ముక్క అండ్ 4-5 వెల్లుల్లిపాయలు వేసేసి వేసుకుంటున్నాం అన్నమాట.
చూసారా కలర్ ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా అది పుట్టగొడుగులు మష్రూమ్ మేచ్చరో దొప్పు పుట్టగొడుగులు అది వేసి చూసారా ఎటువంటి మొన్న లేకుండా నీట్గా అయిపోయింది చెల్లగా కానీ కనిపిస్తుంది అని మంచిగా కట్ చేసి పెట్టుకున్నీ ఇందులోకి వేపేసుకోవాలి పుట్టగొడుగులని సో ఇదంతా ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనం ఒకసారి తిప్పుకోవాలండి మొత్తము కలిసిపోయే విధంగా మనము కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు తీస్తున్నాం అన్నమాట ఆల్మోస్ట్ ఒక 40% కుక్ అయిపోయిందండి సో ఇంకా అది కొద్దిగా మళ్ళీ మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందన్నమాట వాటర్ అంతా అంటే మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది కదా అదంతా డ్రై అయ్యింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం పొడి కారం పొడి వేసుకుంటాను కొద్దిగా కలుపుకుంటున్నామట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ ధనియాల పౌడర్ ఇది వేసేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఇవ్వాలి అండ్ ఇందులోకి వాటర్ అన్నమాట ఎక్కువ వాటర్ వేయకూడదు కొద్దిగా అండి అది పచ్చివాసన వెళ్ళాలి కదా కారం పౌడరు సో దానివల్ల కొద్ది కొద్దిగా అది చిలకరిచ్చుకుంటూ వేసుకుంటున్నాం గుర్తుపెట్టు సో చూపిస్తున్నాం కదా ఇలా అన్నమాట సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి ఇది కొద్దిగా వాటరీగా ఉన్నా కానీ కొద్దిగా కుక్ అయ్యే కొద్దికి దగ్గర పడిపోతుంది సో టేస్ట్ చేసే టైం వచ్చేసింది అండ్ టేస్ట్ చూడమని చెప్తున్నారు అని నేనైతే చూసేస్తున్నాను అండ్ కారం ఉప్పు అంటే ఈ టైం సో మనం కారం సాల్ట్ అని చెక్ చేసుకునేసి ఒక మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకున్నాం కదా ఇలా వా ఎంత బాగుందో కదండి కుక్ అవుతూ అండ్ ఆయిల్ అంటూ స్ప్రెడ్ అవ్వాలి పైకి స్ప్రెడ్ అయ్యింది అనుకోండి ఆయిల్ యాజ్ యూజువల్ మనకు రెసిపీ రెడీ అయిపోయినట్టు పుట్టగొడుగుల కూర పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో పైకి వస్తేనే మనకి మన పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము సో చూస్తున్నారు కదా మన పుట్టగొడుగు కూర బౌల్లోకి తీసేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చి కూర గిన్నె అన్నమాట అంటే విలేజ్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఈ గిన్నెని అంటే బౌల్ని కూర గిన్నె అంటారు సో ఆ కూర గిన్నెలోకి మనం మన కూర పుట్టగొడుగుల కూరని నింపేసుకున్నాము చూసారా చిన్న చిన్న గొడుగులు గొడుగులుగా ఎంత బాగుందో అసలు ఫైనలీ మన పుట్టగొడుగు కూర వచ్చి రాయలసీమ రాగి సంగటి తో తిన్నామనుకోని టేస్ట్ అయితే అదిరిపోద్ది దీనికి మించిన కాంబినేషన్ లేదు ప్రతి ఒక్క బయటికి మనకు పుట్టగొడుగు దొరకాల్సిందే అంత బాగుంటుంది సో మీకు కనుక నచ్చినట్టయితే ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎలా ఉందండి వీడియో ఎలా ఉందండి నచ్చిందా మీకు సో రాయలసీమ స్పెషల్
మార్నింగ్ అండి. తర్వాత వీధి పైన కానీ అంటే విలేజ్ నుంచి వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర కానీ మనకి దొరుకుతుంది అనమాట. సో ఇగ్నోర్ చేయండి, పిల్లలు వచ్చి అరుస్తున్నారు, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఈ రెసిపీ విలేజ్ స్టైల్ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము